హాయ్ హలో అండి, శిరీష కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎగ్ పరాటా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ గా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు అండి. ఇది నేను పీసెస్ లాగా కట్ చేసేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటారు, చాలా హెల్తీ కూడా అండి. నేను దీన్ని గోధుమ పిండితో తయారు చేశాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. ఇది వేసేసుకొని ఓకేనా, ఇలా ఆయిల్ అంతా కలిసిపోయాక మనం ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందామండి. ఓకే అండి, ఇలా చపాతీ పిండి లాగా ఇలా స్మూత్ గా కలిపి పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకుందామండి. ఇందులో కొద్దిగా ఉప్పు 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నామండి. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. అలాగే ధనియాల పొడి ఇది 1/4 టీ స్పూన్. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసేద్దామండి వీటిని కూడా. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఒకసారి కలిపేసుకొని మనం దీన్ని 2 భాగాలుగా చేసేసుకోవాలండి. మనం చపాతీ సైజ్ లో తీసేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసి ఇలా కొద్దిగా పొడి పిండి వేసేసుకొని మనం దీన్ని చపాతీ లాగా చేసేసుకుందామండి. ఇలా చపాతీ లాగా చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మొత్తం. దీనిపైన కొద్దిగా పొడి పిండి కూడా చల్లుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా 1 సైడ్ ఇలా మలుచుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా పొడి పిండి చల్లుకొని దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా రుద్దుకోవాలండి. దీన్ని ట్రయాంగిల్ షేప్లో కానీ మీకు రౌండ్ షేప్లో కానీ ఎలా అయినా సరే మీరు ఇలా చేసేసుకోవాలి. ఓకే అండి, ఇలా చేసి పెట్టేసుకోవాలండి. ఈ షేప్లో మీకు రౌండ్ కావాలన్నా కూడా రౌండ్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకోటి కూడా రెడీ చేసేసుకుందామండి. ఓకే అండి, ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ పైన 1 పెనం తీసుకోవాలండి. అది కొద్దిగా హీట్ అయ్యాక మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చపాతీని మనం దీనిపైన వేసేసుకుందామండి. ఇది 1 సైడ్ కొద్దిగా కాలాక మనం ఇంకో సైడ్ తిప్పుకుందామండి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత మనకి ఇలా పొర ఇలా వస్తుందండి. ఇందులో మనం ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇది బయటికి రాకుండా చూసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కూడా వేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా అయిన తర్వాత ఇలా 5 మినిట్స్ అలా మనం దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుందాము.
ప్రతి సైడ్ కూడా ఒక 5 మినిట్స్ మనం కొద్దిగా కాల్ చేసుకుంటే మనకి పరాటా రెడీ అయిపోతుందండి. మనకి ఇది పరాటా పఫీగా తయారవుతుందండి, కొద్దిగా పఫీగా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఇంకోటి కూడా ఇదే విధంగా చేసుకుందామండి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇది మనకి పఫీ లాగా తయారైంది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇది ఎటు కూడా ఓపెన్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా మనం దీన్ని ఓపెన్ చేసి మనం ఇందులో ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. ఎగ్ మిశ్రమం వేసేస్తున్నాను. ఇలా లోపటి వరకు వెళ్ళేలాగా ఇలా అనుకోవాలి కొద్దిగా. దీన్ని కూడా వేసేస్తున్నానండి. మనకి 2 ఎగ్స్ 2 చపాతీస్ కి సరిపోతుంది. 2 పరాటాస్ రెడీ అవుతాయి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. దీన్ని మరొక సైడ్ తిప్పుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఓకే అండి, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, వేడి వేడి ఎగ్ పరాటా రెడీ అయిపోయింది కదా. మనం దీన్ని ఒకసారి కట్ చేసి చూసుకుందామండి. ఓకే అండి, ఇది లోపల కూడా మనకి మంచిగా కాలిపోయింది. ఇలా లోపల ఎగ్ మొత్తం ఉడికిపోయి చాలా మంచిగా రెడీ అయిపోయింది కదండి. ఓకేనా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.